बीसी एससी एसटी हॉस्टल विद्यार्थुलकु मेस चार्जीलु पेंचालनि डिमांड चेस्तू आदिवारं इंदिरा पार्क धर्ना चौक्लो विद्यार्थुलु र्याली निर्वहिंचारु। बीसी संक्षेम संघं जातीय अध्यक्षुडु आर् कृष्णय्य आध्वर्यंलो पेद्द एत्तुन र्याली निर्वहिंचारु। ई सदर्भंगा आर् कृष्णय्य मात्लाडुतू आरेळ्ल किंदट पेंचिन मेस चार्जीलनु नेटिकी पेंचकपोवडं शोचनीयमनि अन्नारु। चाली चालनि मेस चार्जीलतो కడుపు మాడిపోతున్నారని అన్నారు। పాఠశాల వసతి గృహాల్లో ఉంటున్న ఒక్కో విద్యార్థికి నెలకు 1500 రూపాయలు, కాలేజ్ వసతి విద్యార్థికి ఒక్కొక్కరికి 3000 రూపాయలు మెస్ ఛార్జీలుగా ఇవ్వాలన్నారు। కాస్మోటిక్ ఛార్జీల కింద ఆడపిల్లలకు 1000 రూపాయలు, మగపిల్లలకు 500 చెల్లించాలని అన్నారు। ఇంజనీరింగ్ ఫార్మసీ డిగ్రీ పీజీ చదువుకుంటున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్ చేశారు। బీసీ స్టడీ సర్కిల్కు 200 కోట్లు కేటాయించాలని అన్నారు। బీసీ విద్యార్థుల విదేశీ చదువులకు నిధులు కేటాయించాలని కోరారు। ర్యాలీలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు గుజ్జా కృష్ణ, నీల వెంకటేష్, పగిల్ల సతీష్, మల్లేష్ యాదవ్, అనంతయ్య, మహేష్ కుమార్ పాల్గొన్నారు। మీరు 10 పుస్తకాలు గైడ్లు నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ ఇంకా రకరకాల పుస్తకాలు 10 పుస్తకాలు చదవద్దు। ఒక సబ్జెక్టుకు ఒకే బుక్ చదవాలి। ఆ బుక్కు అలా సార్ చెప్పినప్పుడు అదనంగా వచ్చిన పాయింట్ నోట్ల నోట్స్ వల్ల గైడ్స్ వల్ల అదనపు పాయింట్ను పక్క రాసుకోవాలి। అన్ని ఆ బుక్కుల ఎక్స్ట్రా పాయింట్ వచ్చినప్పుడు మీరు చదివే బుక్కుల పక్క రాసుకోవాలి। అల్టిమేట్ ప్రిపేర్ కావాలి, రిపీటెడ్ గా ప్రిపేర్ కావాలి। ఇక క్లాస్ లో సెట్ అయినారు తిన్నాక మీరు క్లాస్ గాంగడే వాని ఇట్టుకుంటా విందుకుంటా పోతుంటా కామెంట్ చేసుకుంటా తిట్టుకుంటా రకరకాల అడమైన విషయాలు మాట్లాడతా। ఏం మాట్లాడొద్దు, సబ్జెక్ట్ గురించి సేమ్ సబ్జెక్ట్ ఉన్న ఫిక్సన్ జమ చేసుకొని నడిచేటప్పుడు ప్రశ్న కూర్చున్నప్పుడు రూమ్ లో ఉన్నప్పుడు సబ్జెక్ట్ మీద డిస్కస్ చేయాలి। సబ్జెక్ట్ మనం మెమరీలో పెట్టుకోవద్దు, జీర్ణం చేసుకోవాలి, డిస్కస్ చేయాలి। మీరు చదివింది ఇతరులకు చెప్పాలి, ఇతరులు చదివిందని మీరు చెప్పించుకోవాలి। ఆ సబ్జెక్ట్ లో మీరు లీనమైతే కథలో కూడా సబ్జెక్ట్ రావాలి। అట్లాంటప్పుడు మీరు అద్భుతంగా రాణిస్తారు। నేను అదే పని చేస్తాను కాబట్టి అత్త డెవలప్ అయినని చెప్పి మీ అందరికి నేను మీ అత్త ర్యాంకుల్లో స్టేట్ ఫస్ట్ ఎందుకు వచ్చినాయి, ఈ విధంగా చదివినా కాబట్టి స్టేట్ ఫస్ట్ వచ్చిందని మీ అందరికి గుర్తు చేస్తున్నా। కాబట్టి మీరు బాగా చదవాలి। ఇదే సందర్భంగా ఓ ఎగ్జాంపుల్ చెప్తా, మీరు ఈ వయసులో ఇంటర్ డిగ్రీ పీజీ ఈ 4-5 ఏళ్ళు మీరు గట్టిగా చదివితే జీవితంలో ఐఏఎస్ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, పెద్ద ఉన్నత స్థానానికి పోవచ్చు। ఈ టైంను మీరు దుర్వినియోగం చేస్తే జీవితంలో మీరు పనికి రాకుండా పోతా। మీరు చూస్తున్నారు బాగా చదివినోడు కలెక్టర్ అయ్యి కారు తిరుగుతున్నాడు, ఏమీ చదివినోడు అన్ఎంప్లాయ్ ఆత్మహత్య చేసుకుంటాడు। ఎందుకు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, నేను ఆ మధ్య గుంటూరులో ఓ గుడి వెంకటేశ్వర స్వామి గుడి కట్టాను, నేను ఇనాగ్రేషన్ చేయడానికి చీఫ్ గెస్ట్ వచ్చి నేను పోయినా, పోయినాక 1 లాక్ మెంబర్స్ వచ్చారు ఆ గుడి ఇనాగ్రేషన్ కు।